హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా ఛానల్. ఈరోజు బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, బాదంలు 1 బౌల్ తీసుకున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాదమే అండి దీంట్లో. కాకపోతే నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు 1/2 తీసుకున్నాను, 1/2 బౌల్. ఇలాచి పౌడరు 1 స్పూన్ షుగర్ వేసేసి 10 ఇలాచీలు తీసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టేసుకుని పౌడర్లో చేసుకున్నాను. షుగరు 1 బౌల్ నిండుగా తీసుకున్నాను. మిల్క్ పౌడర్ అండి, ఏదైనా మిల్క్ పౌడర్ తీసుకోవచ్చు మీరు. పసుపు, కొంచెం చిటికెడు, కుంకుమ పువ్వు అండి. మిల్క్ 1/2 లీటర్. ఇప్పుడు తయారు చేయ విధానం. బాదం మిల్క్ తయారీ చేయడానికి ముందుగా పౌడర్ రెడీ చేసుకోవాలి, అదే ఎలానో చూపించబోతున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బాదం, జీడిపప్పు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. జీడిపప్పు, బాదం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. కంపల్సరీ ఇదే విధంగా పొడి పొడి లాగా ఉండాలి. ఎక్కువగా మిక్సీ పట్టేసుకుంటే ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కడ జీడిపప్పు కానీ బాదం కానీ పలుకుళ్ళ లేకుండా చూసుకోవాలి. మరి మెత్తగా కాకుండా పలుకులు లేకుండా జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ పట్టుకోవాలండి. ఇప్పుడు షుగరు, ముందుగా ఇలాచి పౌడరు, షుగరు, కొంచెం పసుపు, ఎక్కువ కాదండి జస్ట్ కొంచెం, కొంచెం కుంకుమ పువ్వు. ఇది ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి, ఇది ఆప్షనల్. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ షుగరు, ఇలాచి పౌడర్, కుంకుమ పువ్వు, పసుపు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల లైట్గా కలర్ వచ్చింది షుగర్. ఇది మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడరు. చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ బాదం పౌడర్ చాలా హెల్దీ అండి. ఈ బూస్ట్లు, హార్లిక్స్లు వేసుకోకుండా ఇలా ఇంట్లో చక్కగా రెడీ చేసుకొని మిల్క్లో యాడ్ చేసుకున్న తర్వాత చాలా హెల్దీ. దీంట్లో పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా కొంచెం. మెయిన్ వచ్చేసి బాదం కదండి, బాదం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాదం పాలు వచ్చేసి ఇంకో ప్రాసెస్ కూడా చేయొచ్చండి. బాదంలన్నీ నైట్ ఒక 5-6 లేక 10 తీసుకొని నైట్ నానబెట్టేసి మిక్సీ పట్టేసుకొని మార్నింగ్ నైట్ అంతా నానబెట్టాలి. మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని అది మరుగుతున్న పాలల్లో ఒక 1 మినిట్ ఉడికించేసి కూడా తీసుకోవచ్చు. అలా కూడా తీసుకోవచ్చు, ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మనం 1 మంత్ సరిపడా రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్పూన్తో అయితే సరిగా కలవదండి. ఇలా ఒక్కసారి చేయి పెట్టి కలిపేసుకుంటే నీట్గా కలుస్తుంది. ఈ చిన్న చిన్న ఉండలుగా ఉన్నాయి కదా, అవి నీట్గా కలిసిపోతాయి దీంట్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం పాలు తీసుకోవాలి. మీకు ఎంత అవసరం అనుకుంటే అంత మిల్క్ తీసుకోవచ్చు. మా ఇంట్లో నేను రెగ్యులర్గా ఇదే పౌడర్ యూజ్ చేస్తానండి. మిల్క్ వెయిట్ చేసుకొని మీకు షుగర్ సరిపోకుంటే షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం.
మధ్య మధ్యలో చిన్న చిన్న పలుకులు ఉన్నా పర్వాలేదండి, మధ్య మధ్యలో మిల్క్ తాగుతుంటే, బాదం మిల్క్ తాగుతుంటే మధ్య మధ్యలో పంటికి తగిలిన బాగానే ఉంటుంది, అలా కూడా టేస్ట్ ఉంటుంది. జీడిపప్పు ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం బాదం అందరూ ఇష్టపడరు, కొంచెం జీడిపప్పు యాడ్ చేయడం వల్ల ఈ పౌడర్ యాడ్ చేయడం రుచిగా ఉంటుంది చాలా. మీరు ఈ పౌడర్ ట్రై చేసి టేస్ట్ చేయండి. నేను పెట్టే రెసిపీస్ అన్నీ చాలా అంటే నేను ఇంట్లో వాడినవి ప్లస్ నేను ట్రై చేసినవి మీకు చూపిస్తున్నాను, మీరు టేస్ట్ చేయండి. హెల్తీ రెసిపీస్ అందించడానికి ట్రై చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, అలా అయితే ఇంకా అందించగలను వీడియోస్. నేను ఇప్పుడు పాలు మరుగుతుంది, స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చని పాలలో కూడా వేసుకోవచ్చు అండి, చిన్నపిల్లలు ఇంత వేడిగా తాగలేరు కాబట్టి గోరువెచ్చని మిల్క్లో కూడా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి, మీ ఇష్టం అండి, ఇది కూడా 1 లేక 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. మనం బయట దొరికే బాదం పాలు తీసుకుంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి, అలా కాకుండా ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ చల్లగా ఇష్టపడే వాళ్ళు ఫ్రిడ్జ్లో కానీ మామూలుగా వేడి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. నేను షుగర్ యాడ్ చేయట్లేదండి, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. 1 కప్లోకి తీసుకుంటున్నాను. ఈ పౌడర్ వచ్చేసి 1 మంత్కి మనం రెడీ చేసుకుంటే 1 8 8 బాటిల్లో కానీ ఒక దేంట్లోనైనా ఫిల్ చేసి పెట్టేసుకుంటే మనకు 1 మంత్ వరకు చక్కగా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.